Art. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మీతో ఎప్పుడూ కలిసి ఆడుతూ పాడుతూ పనిచేసే మీ సొంత రాజేంద్ర ప్రసాద్ ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీ ముందు నిలబడడం నాకు సంతోషంగా ఉంది. ఆ విధంగా మేడే రోజున మీ అందరినీ కలుసుకోవటం నాకు అమితానందంగా ఉంది. మీ అందరికీ తెలుసు 37 సంవత్సరాల సినిమా జీవితంలో నేను ఎక్కువగా హీరోగా సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు ఒక సంవత్సరానికి 12కి మించి సినిమాలు యాక్ట్ చేసిన ఒక హీరోగా నాకు తెలుసు 12 ఇంటూ కనీసం 60 నుంచి 90 మంది 100 మంది వేసుకున్నా 1200 మందితో ఒక సంవత్సరంలో ఎక్కువగా పనిచేసిన హీరోగా మీ అందరి దగ్గర ఉన్న చనువు నా దగ్గర ఉన్న చనువు మీ అందరికీ తెలుసు. అట్లాగే కొత్తగా ఇందాక పెద్దలు పూజ్యులు మంత్రి గారు
మా సోదరులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మా మామయ్య గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అందరూ కూడా అన్ని విషయాలని కూలంకషంగా మనకు సంబంధించిన విషయాలన్నింటినీ ఖచ్చితంగా చెప్పారు. మళ్ళీ అదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఒకటి రెండు మీతో ఉన్న అనుబంధాన్ని మాత్రం పంచుకుంటాను. నేను ఎప్పుడు షూటింగ్ దగ్గర యాక్ట్ చేసినా మీ అందరికీ తెలుసు, ఎవరైనా సరదాగా వచ్చి ఏమండి రాజేంద్ర ప్రసాద్ గారు మీకు బిర్యానీ తెద్దాం అనుకుంటున్నాను నేను అని ఎవరన్నా, ఎందుకంటే జీవితాంతం అవుట్డోర్ చేసిన అవుట్డోర్లోనే షూటింగ్ అవుట్డోర్లోనే బ్రతికిన ఎక్కువ హీరోగా నేను, నాకు ఎవరైనా బిర్యానీ తీసుకొస్తారంటే ఎన్ని తీసుకురావాలి అని అడిగేవారు. నేను ఒక 60 70 తీసుకురండి, 60 70 మీరు తింటారా అని అడిగేవారు. కాదండి, నేను ఒక్కడనే తింటూ నా జీవితంలో అలవాటు లేదండి, మా వాళ్ళందరికి పెట్టి కానీ నేను తినండి, దయచేసి అంత తీసుకురాగలిగితే నా మీద ప్రేమ ఉంటే తీసుకురండి, లేకపోతే తీసుకురావద్దు అన్నా. నిన్నగాక మొన్న మా పని చేసినటువంటి చాలామంది ఉన్నారు మీలో, నిన్నగా మొన్న పనిచేసిన వాళ్ళకి కూడా జున్ను కూడా వస్తే జున్ను కూడా అందరికీ ముందు పెట్టి తర్వాత నేను తిన్నాను. దిస్ ఈజ్ ట్రూ. ఇది నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది నా అలవాటు. నేను ఎవరి గొప్ప మెచ్చుకోవడం కోసమో ఎవరో గొప్పతనం కోసం నేను ఎప్పుడు చేయలేదు. ఊటీ లాంటి అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు కూడా మన యూనిట్ వాళ్ళతో కూర్చుని నేను వండుకుని నాన్ వెజ్ తిన్న రోజులు ఉన్నాయి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కార్మిక సంఘ నాయకులందరికీ పేరు పేరున, కార్మికుల సోదరులందరికీ పేరు పేరున, మీడియా వారికి ప్రెస్ వారికి మేడే శుభాకాంక్షలు. మేడే గురించి తెలియని కార్మికుడు అంటూ ఉండరు. అందులో మన సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు, మనది ప్రత్యేకమైన శ్రమ. ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఉంటారు, ఇంకా రకరకాల కార్మికులు ఉంటారు, కానీ మన సినీ పరిశ్రమకు సంబంధించిన కళాకారులైతేనేమి, కార్మికులైతేనేమి, 24 క్రాఫ్ట్స్ కూడా కష్టజీవులే. వర్షం వచ్చినా పనిచేయాలి, ఎండలోనూ పనిచేయాలి, చీకట్లోనూ పనిచేయాలి, కాల్ షీట్కు నష్టం కాకూడదు, ప్రొడ్యూసర్కు నష్టం జరగకూడదు, షూటింగ్కి అంతరాయం కాకూడదు. కనుక ఒళ్ళును దాచుకోకుండా పనిచేసే కార్మికులం మనం. కొన్ని చోట్ల కాస్త అలిసిపోతే ఏమైనా టైం దొరకవచ్చు, షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తారు. సరే, మనమే మన కాల్ షీట్స్ ప్రకారం. ఇది మన రోజు. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రి, మనందరికీ కావలసిన వాడు, మనందరితో కలిసి మెలసి తిరిగినవాడు తమ్ముడు తలసాని శ్రీనివాస యాదవ్కి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే మనవాడు మనలోవాడు ఈరోజు శాసనసభ్యుడు, ఒకనాడు మంత్రి, సీనియర్ నటుడు మన బాబు మోహన్కి అభినందనలు. అలాగే సభాధ్యక్షుడు, నేను ఎటు వెడితే ఏ పని చేస్తే ఆ పనికి వెనక నీడల రాముడు చెబితే లక్ష్మణుడు చేసుకుపోయినట్టు, రాముడు ఆదేశిస్తే హనుమంతుడు సాధించినట్టు నా ప్రతి కార్యక్రమానికి ప్లీజ్ ప్లీజ్ ప్రతి కార్యక్రమానికి అండగా నిలబడ్డ మా తమ్మారెడ్డి భరద్వాజకి,
తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఎవరు రాయనని చిత్రాలకి సంభాషణలు రాసి చిరస్థాయిగా మొక్కవోని మనిషిలా నిలబడ్డ పరుచూరి సోదరుల్లో నా తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణకి అద్భుతమైన చిత్రాలను తీసి నా స్ట్రోక్ ఇలా ఉంటుంది అని చూపించిన దర్శకుడు శంకర్కి ఎంతోమంది కార్మికులకి పనిదానం చేస్తున్న కిరణ్కి అలాగే నాతో 30 సంవత్సరాలుగా నాతో పరిచయం ఉన్న తమ్ముడు శ్రీశైలం యాదవ్కి అలాగే రామకృష్ణ ప్రతాప్ మా నిర్మాతల మండలి కార్యదర్శి కేవీ రావు అలాగే ఇప్పుడే వచ్చిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్కి మిగిలిన కార్మిక నాయకులకి చిత్రపురి నాయకులకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ప్రతి దినానికి 8 గంటలు ఉండాలనేటువంటి ఒక ఉద్యమ రూపంలో మరి పోరాటం చేసి అల్టిమేట్గా సాధించిందే మేడే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కార్మికుల హక్కుల కోసం మరి నిరంతరం పోరాటం చేయడానికే వచ్చేటువంటి యూనియన్స్ అనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది పెద్దలు దాసరి నారాయణ గారు చెప్పినట్టు భారతదేశంలో 6 ఫెడరేషన్లు ఉంటే మనది ఒక ఫెడరేషన్గా ఏర్పాటు మరి జరిగినటువంటి సందర్భం దాని వెనుక ఉన్నటువంటి కృషి మనది దాసరి నారాయణ గారికి చెల్లుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీంతోపాటు ఇంతకుముందు వారు కూడా చెప్పినట్టు 2 రాష్ట్రాలు ఏర్పడినాయి కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అనేటువంటిది. ఈరోజు అందరూ ధైర్యంగా ఉండండి, ఇక్కడ ఉన్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంకా మున్నముందుకు తీసుకోవడానికి ప్రపంచంలో మరి ప్రత్యేకించి మన భారతదేశం